పుష్ప 2 ట్రైలర్ వచ్చేసిందండి. మనందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ట్రైలర్. ఇటీవల కాలంలో ఇంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న ట్రైలర్ ఇదే. కల్కి వచ్చింది, దానికోసం ఎదురు చూసాం. దేవరా వచ్చింది, దానికోసం ఎదురు చూసాం. ఇప్పుడు పుష్ప వచ్చింది, దీనికోసం ఎదురు చూసాం. బట్ పుష్పకి ఒక ఎక్స్ట్రా మైలేజ్, ఎక్స్ట్రా ఇమేజ్ ఉంది. ఎందుకంటే మనం ఆల్రెడీ పుష్ప 1 చూసున్నాం కాబట్టి. పుష్ప 1ను మించి ఏం చూపించబోతున్నారు సుకుమార్? పుష్ప 1ను మించి బన్నీ ఏం చేయబోతున్నారు అన్నది ఈ ఎక్స్ట్రా మైలేజ్ పాయింట్. ట్రైలర్ నో డౌట్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇది సుకుమార్ సినిమానా అని మనం అనుకునేంత ఎక్స్ట్రాడినరీగా ఉంది. ప్రతి ఫ్రేమ్, ప్రతి విజువల్ ఎక్స్ట్రాడినరీ. పుష్ప అంటే ఆర్డినరీ అనుకుంటువా, కాదు ఎక్స్ట్రాడినరీ అన్నట్టుగా ఉంది ఇది. సో ట్రైలర్లో ఇది పుష్ప 2, పుష్ప 1ను మించి ఉండాలి అన్నది ప్రతి ఒక్కరు మైండ్లో పెట్టుకుని విజువల్స్ కానీ, ఫ్రేమ్స్ కానీ, యాక్టింగ్ కానీ, యాక్షన్ సీక్వెన్స్లు కానీ ఇవన్నీ కూడా పెంచారు. ఈ ట్రైలర్లో ముందు కీలకంగా కనిపించింది ఏంటంటే మీటర్. స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండ ఇదాకా ఒకటే మీటర్లో రేసీగా వెళ్ళిపోయింది ట్రైలర్. కంటెంట్ ఏ ఉంది, ఇవన్నీ కాదు, చూసిన విజువల్స్ ఎలా ఉన్నాయి, ఇది పెద్ద తరమే చూడడానికి ఎంత ఆసక్తిని ఎక్కువ జనరేట్ చేసేయాలి అది ఉంది. ప్రతి ఒక్క విజువల్, ఆ సముద్రంలో పడవలు విజువలే కానీ ఎర్ర చందనం దొంకల మీద పేచి మీదన హీరో నుంచున్నది విజువల్ కానీ, ఇలా ప్రతి ఒక్క విజువల్ ఉంది. సో పార్ట్ 1లో ఉన్న క్యారెక్టర్స్ అన్నింటినీ పరిచయం చేశారు. అయితే పార్ట్ 1కి పార్ట్ 2 ట్రైలర్కి ఉన్న చిన్న బేసిక్ తేడా ఏంటంటే ఇది పూర్తిగా హీరో సెంట్రిక్గా వెళ్ళింది. ఎందుకంటే పుష్ప 1 తోటి బన్నీ దేశవ్యాప్తంగా తెచ్చుకున్న ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని ఈ ట్రైలర్ని కట్ చేసినట్టు క్లియర్గా కనిపిస్తుంది. పైగా ఇటీవల కేజీఎఫ్, సల్లార్ ఇలాంటి సినిమాలన్నీ కూడా పూర్తిగా హీరో సెంట్రిక్గా, హీరో ఇమేజ్ మీద, హీరో ఎలివేషన్ మీద వెళ్తున్నాయి. సో ఇది కూడా అలాగే కట్ చేశారు. సో అలా కట్ చేయడం వల్ల ఒక చిన్న మైనస్ ఏంటంటే వాహిద్ ఫాజిల్ క్యారెక్టర్ ఎలివేట్ అవ్వాల్సినంత ఎలివేట్ అవ్వలేదు, అది సినిమాలో ఉంటుంది. బట్ ఇక్కడ ట్రైలర్ వరకు సంబంధిస్తే స్టార్టింగ్ టు ఎండింగ్ బన్నీ బన్నీ బన్నీ. సో పార్ట్ 1లో పుష్ప అంటే ఫైర్ అన్నది ఒకటే, అయితే ఇక్కడ పుష్ప అంటే బ్రాండ్, పుష్ప అంటే ఇంటర్నేషనల్, పుష్ప అంటే వైల్డ్ ఫైర్. సో ఇదే చెప్తోంది ఈ ట్రైలర్ని, ఈ సినిమాని ఏ విధంగా దర్శకుడు హీరో కలిసి చూడబోతున్నారు, ఎలా చూడాలనుకుంటున్నారు, మనకు ఎలా చూపించబోతున్నారు. సో ఇది ఇనఫ్. పుష్ప 2 లాంటి సినిమాకి ఈ ట్రైలర్ పర్ఫెక్ట్ కట్, అది డౌట్ లేదు. అయితే పుష్ప 1లో కీ రోల్ ప్లే చేసిన సక్సెస్లో ఇంకోటి ఏంటంటే రష్మిక కమెడియన్ హీరో ఈ ముగ్గురు మధ్యలో కలిసిన చిన్న ట్రయాంగిల్ ఫన్, అది ఇక్కడికి ట్రైలర్లోకి రాలేదు. సో అది ఉండే ఛాన్స్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే అందులో బిఫోర్ మ్యారేజ్, ఇది ఆఫ్టర్ మ్యారేజ్ కాబట్టి. సో దానికి సబ్స్టిట్యూట్గా ఏదైనా ఫన్ ప్లాన్ చేశారా, అది ఏదైనా ఉందా, అది మరి సినిమాలో చూడాల్సి ఉంటుంది మనం. బట్ ఈ ట్రైలర్ సంబంధించిన వరకు హీరో మీద ఒక రేసీగా ఒకే మీటర్తో క్వశ్చన్స్ కోసం వెళ్ళిపోయేలాగా ట్రైలర్ని కట్ చేయాలనుకున్నారు, కట్ చేశారు, అది ఒక సంగతి. రెండోది ఈసారి స్టాండర్డ్స్ని మోర్ దెన్ డబుల్, సార్ మోర్ దెన్ డబుల్ డబుల్ అని కూడా అనొచ్చు, ఆ స్టాండర్డ్స్ తీసుకొచ్చారు. అసలు మన సుకుమార్ అయినా ఈ సినిమా తీసింది, ఎందుకంటే సుకుమార్ భారీ సినిమాలు తీయడం కాదు, అతను మంచి సినిమాలు అసలు ఆ రోజుల్లోనే ఒక్కడిలో కానీ నానక ప్రాంతంలో కానీ అతను స్టైలిష్ మేకింగ్ అవన్నీ ఉన్నాయి. బట్ అండర్ కరెంట్గా ఒక చిన్న ఎమోషన్ ఒకటి ఉంటుంది సుకుమార్ మేకింగ్లో, దాన్ని కూడా పక్కన పెట్టి దాటి వెళ్ళి పూర్తిగా ఒక మాస్ ట్రైలర్ని కట్ చేశారు.
సో సినిమాను కూడా అలాగే చూపించబోతున్నాడని మనకి హింట్ అర్థమవుతాం. అయితే సినిమాలో ఎమోషన్ ఉండదని మనం అనుకోవడానికి లేదు, ఎందుకంటే సినిమా ట్రైలర్లో స్టార్టింగ్లో ఒక డైలాగ్ వేసి వచ్చిన కుర్రాన్ని చూపించాడు బన్నీ చిన్నప్పుడు. ఏంటది వాళ్ళు ఏదో ఇంటర్నల్గా బాధ ఉంది అని. సో ఆ ఒక్క హింట్ చాలు, సినిమాలో సుకుమార్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న ఎమోషన్ ఏమి ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది అని చెప్పి. నాకైతే ట్రైలర్ మీద ఎక్కడ ఒక్క నాట్ 1% అసంతృప్తి లేదు. కానీ ఫాజిల్ పార్ట్ 1లో చూపించిన బన్నీకి 10 రెట్లు బన్నీ విశ్వరూపం ఇక్కడ చూస్తే, బట్ పార్ట్ 1లో చూసిన ఫాజిల్నే ఇక్కడ కూడా అంతవరకు చూసాం. సో అది కొంచెం నాకు ఇంకా కొంచెం అతన్ని కూడా నెక్స్ట్ లెవెల్లో, ఇక్కడ పుష్ప ఇక్కడి నుంచి అక్కడికి పెరిగాడు, ఫాజిల్ క్యారెక్టర్ కూడా ఇక్కడి నుంచి అక్కడికి పెరిగింది అన్నది కొంచెం ఉంటే బాగుండు అనిపించింది. బహుశా అది ఉంటుంది సినిమాలో ఉండకుండా, ఎందుకంటే అల్లా టప్ప సినిమా అయితే వాళ్ళు తీయరు కదా, 1000 కోట్ల మార్కెట్, లక్షలాది జనం పాట్నాలో ట్రైలర్ చూడడానికి వచ్చారంటేనే ఆ సినిమా తల్లి ఇమేజ్ ఏ లెవెల్లో ఉండబోతుందో తెలుస్తుంది. సో అలాంటి సినిమాని అంత ఈజీగా ఏమి తీరు, బట్ ట్రైలర్ వరకు చూసుకుంటే మాత్రమే ఈ ఫాజిల్ క్యారెక్టర్ కొంచెం నాకు కొద్దిగా, అదే ఫాజిల్ కూడా మనకి ఇష్టమైన నటుడే కదా, అది కొంచెం నెక్స్ట్ లెవెల్లో ఉంటే బాగుండేది అనిపించింది. సో రష్మిక ఓకే, ఒక మంచి డైలాగ్ ఒకటి వేశారు, పెళ్ళం మాట వింటే ఎలా బాగుపడతాడా ఎలా ఇదవుతాడా అన్నది ప్రపంచానికి నేను చెప్పి చూపిస్తానని బన్నీ. మరి ఆ డైలాగు ఎక్కడ ఎవరికి తగిలి ఏం తగిలిలా ఎందుకు వేశారో ఏంటో తెలియదు, అది ఎవరు ఓక వాళ్ళకి వదిలేయడమే. సో మంచి డైలాగ్ పడింది. సో ఈ పుష్ప ఎలివేషన్ సీన్స్ బ్రాండ్ ఇమేజ్ ఎలివేషన్ అంతా ఓకే, బ్యాక్గ్రౌండ్స్ చాలా బాగుంది, విజువల్స్ అయితే మరి ఇంకా ఎక్స్ట్రాడినరీ విజువల్స్, యాక్షన్ సీక్వెన్సెస్. సో ఐటమ్ సాంగ్ లైట్గా ఒక బిట్ కట్ చేసేసారు. మొత్తానికి ఫ్యాన్స్కే కాదు సినిమా ఫ్యాన్స్కి కూడా, బన్నీ ఫ్యాన్స్కి ఎలాగైనా వస్తుంది, సినిమా ఫ్యాన్స్ కూడా నచ్చేలాగా పుష్ప 2 లెవెల్ ఏమాత్రం తగ్గదు, డిసప్పాయింట్ చేయలేదు, డిసప్పాయింట్ చెయ్యదు అనే లెవెల్లో కట్ చేశారు ట్రైలర్ని. అది ఖచ్చితంగా పుష్ప 2 మీద ఆసక్తిని మరింత పెంచుతుంది, ఓపెనింగ్ మరింత హెల్ప్ చేస్తుంది. సినిమా ఈ ట్రైలర్ దగ్గర నుంచి ఇంకా మీటర్ ఎలా అయితే పుష్ప ట్రైలర్ ఒకే రేసిగా వెళ్ళిందో, ఇక్కడి నుంచి పుష్ప 2 మీద ఉన్న అంచనాలు ఇంకా అలా అలా అలాగా రేసిగా పెరుగుతూనే ఉండేలాగా ఉంటాయని ఈ ట్రైలర్ ప్రూవ్ చేసింది. సో సాధారణంగా ఒక పెద్ద సినిమాకి ఇంత జనాలు చాలా ఆసక్తిగా ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అన్న ట్రైలర్కి సినిమాకి ట్రైలర్ని కట్ చేయడం చాలా కష్టం. ఏమాత్రం కొంచెం తగ్గిన ట్రాలింగ్ అన్నది పక్కన పెడితే అబ్బాయి మనం చాలా ఎక్కువ ఊహించుకున్నాము అది ఇలా అయిపోయిందంట అన్నస్తుంది, బట్ అలా అవ్వకుండా ట్రైలర్ని కట్ చేశారు. దట్ ఈస్ గ్రేట్ సుకుమార్, మీరు చాలా బాగా కట్ చేశారు. బన్నీ కష్టం తెలుస్తుంది ఇన్నేళ్ళు బట్టి, సినిమా ఫ్యాన్స్ కావచ్చు బన్నీ ఫ్యాన్స్ కావచ్చు, ఏంటి ఇంకా చెక్కుతున్నారు సినిమాని చెక్కుతున్నారు చెక్కుతున్నారు చెక్కుతుంటే ఇది చెక్కుతున్నారు, ఇందుకోసం చెక్కుతున్నారు, ఈ లెవెల్లో ఉండడం కోసం చెక్కుతున్నారు అని ఖచ్చితంగా అనిపించేలాగా అంది. సో నౌ ఇప్పుడు సుకుమార్ మీద బన్నీ ఫ్యాన్స్కి ఏమాత్రం అసంతృప్తి ఉండదు ఈ ట్రైలర్ చూసిన తర్వాత. సో ఇక మనం చూడాల్సింది పుష్ప 2 సినిమాని తెర మీద, దానికోసం మరొక్క 15-20 రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.